క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికి ఆశీర్వాదములు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య స్వరూపి యొక్క తండ్రి, మమ్మలను అత్యధికంగా ప్రేమించే మా కృపామయ్యా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మా జీవితాలను మీ చిత్తమును జ్ఞాపకం చేసుకొని మలచుకొని మమ్మల్ని నడిపిస్తున్న తీరును బట్టి మీకు వందనాలు తండ్రి. మీ యందు ఆనందించగలిగే కృపను మీరు ప్రతి నిత్యము మా జీవితాల పట్ల దయచేస్తున్నందులకే వందనాలు. మా బలహీనతల యావత్తును మీ ప్రియ కుమారుడు, మా జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామమును క్షమించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీకే మహిమ ఘనత యావత్తు చెల్లిస్తూ మా జీవించు రక్షకుడు యేసయ్య నామమును విజ్ఞాపన చేసి ప్రార్థించుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదర సహోదరి, మీ సంతోషము ఎవడును తీసివేయలేడు. యోహాను సువార్త 16:22 చదువుకుందాం. మన ప్రభువారు పలికే మాట యోహాను సువార్త 16:22. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచేదను అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఈ మాటలు చదువుతూ ఉండగా మనకెంతో ఆదరణ కలుగుచూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో మన దాటి వచ్చే ఈ దుఃఖములు, ఆవేదనలు, పలు కోణాల్లో చూస్తున్న ఈ యొక్క బాధలన్నిటిని మధ్య ప్రభు మనతో ఉండగా అనుగ్రహించుచున్న గొప్ప ఆశీర్వాద మాట లేదనగా, ప్రభు అంటున్నారు, నేను మీ మధ్యనున్నాను, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను, ఆందోళనకు తావివ్వద్దు, దుఃఖమునకు తావిచ్చి నీ జీవితాన్ని నాశనము చేసుకొనకు, నన్ను కలిగి నీవు చేయు ఈ ప్రయాణం, నన్ను కలిగి ఈ ప్రపంచములోనూ దాటి వచ్చే ఈ దుఃఖ బాధలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే. ప్రభు హెచ్చరించుచున్న మాట నీ జీవితం పట్ల ఏదనగా, సంతోషము. అట్టి సంతోషము ప్రభు అనుగ్రహించు సంతోషం, అది ఆయన యందే లభించుచున్న సంతోషం. ఈ సంతోషము ప్రభు అనుగ్రహిస్తేనే మనము ఆ సంతోషం యొక్క లోతును మనం గుర్తించగలుగుతాం. ఈ లోకము ఇవ్వలేని సంతోషము మన ప్రభువు ఆయన అనుగ్రహించచ్చు ఉన్నారు. అది ఎవరును తీసివేయలేని సంతోషం, ఎవడును దొంగిలించలేని సంతోషం. ప్రభు నీ హృదయంలో ఉండగా అట్టి సంతోషము నీ దుఃఖమును కూడా దాటి కప్పివేస్తుంది. ఆలోచించుట దాని గురించి నీవు ప్రణాళికలు వేయాలి, కానీ ప్రభు చేతుల్లో ఉంచి ఈ ప్రయాణంలో నీవు ఆలోచించవలసినది ఇవన్నీ కూడా ప్రభువు చేతులకు అప్పచెప్పి ఆయన నువ్వు కలిగి చేయు ఈ యొక్క ప్రయాణములో ప్రభువు మన మధ్యలోనుండగా, ఆయన మనతో ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, మనకెటువంటి భయము, ఆందోళన కాదు. ఇక్కడ శిష్యులతో ప్రభు సెలవిస్తున్న మాట, ఆయన మరణము, అలాగే మరణాన్ని జయించి సజీవుడై తిరిగి లేచిన తర్వాత వారి మధ్యలో ప్రభు కనిపిస్తారు. కనబడనప్పుడు ఉన్న ఆ ఎడబాటులో ఉన్న బాధ మనకి తెలుసు. ప్రభుతో 3.5 సంవత్సరాలు పరిచర్య కాలంలో వీరు ప్రభుతో పాటు ప్రతి క్షణం ఉన్న ప్రజలు వీరు. అలాగే ప్రభు ఆరోహణడై వెళ్ళిపోయిన తర్వాత ప్రభు పరిశుద్ధాత్మ కోసమై వీరు వేచి ఉండాల్సిన అద్భుత సమయాలు, ప్రభు కుమరించారు పలికినట్లుగానే
దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ కొద్ది ఎడబాటు కాలంలో ఇక్కడ ప్రభు ఆ సంఘటన గురించి మాట్లాడుతూ ఉన్న మాటలు ఇంకా పరిశుద్ధాత్మతో వీరు సంపూర్ణులై నింపబడక మునుపు ఇక్కడ ప్రభు ఆదరించొచ్చిన మాటలేవనగా, ఇప్పుడు మీరు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను నేను మరలా చూసేదను అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు. జరగబోతున్న అద్భుతమేదనగా ప్రభువు ఇప్పుడు పునరుద్ధానుడై సజీవుడై ఆయన లేచిన తర్వాత కనిపించే ఒక అద్భుతము శిష్యుల మధ్యలో, అలాగే ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు వీరి మధ్యలో చేయనున్న గొప్ప కార్యముల మధ్య ప్రభు ప్రసన్నతను వీరు గుర్తిస్తారు. అతి విశేషమైనది ఈవేళ నీ నా జీవితము కూడా ప్రభు రాకడలో ఆయనను మనం ముఖాముఖిగా చూస్తాం. మనలో కలుగుచున్న ఆదరణ ఈ లోకము అది దొంగిలించలేదు, అది మనలో నుండి తీసివేయలేదు, మనము దానిని పోగొట్టుకొనలేము. మన ప్రభుతో నడిచే నడకలో ఉన్న మహాసంతోషము మాటలతో వివరించలేనటువంటిది. దేవుని బిడ్డలారా, ఈవేళ ఉపవాస ప్రార్థన సమయంలో నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో నీవు కుమ్మరించి విజ్ఞాపన చేస్తూ ఉండగా ప్రభువు నిన్ను ఒక్క క్షణమైనను ఆయన నిన్ను విడిచి పెట్టడు, నిన్ను విడువడు ఎడబాయడు అనే సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకో. ఈ యొక్క మాటలను మనం ఆలోచించే కొలది ప్రభు యొక్క ప్రత్యేకమైన కోగిట్లో మనము చేరుకుంటున్నాం. ఆయన విడిచి మన బాధల మధ్యలో కూడా మనం ఒక్క క్షణం కూడా దూరంగా వెళ్ళలేము, ఆయన హత్తుకుంటాం. కన్నీళ్లతో ప్రభు ఓదార్పు కోసమై పరిగెడతాం. ఆ ఓదార్పులో ఉన్న అద్భుతమైన శక్తి మన మాటలలో వివరించలేనటువంటిది. దేవుని బిడ్డలారా, ప్రభు మనతో సదాకాలం ఉన్నారు. ఈ లోకములో జీవించేటప్పుడు మనుషులుగా మనకి పలు విధములైన సమస్యలు కలిగిన, మన ప్రియులు పోగొట్టుకున్న, ఎడబాటులో ఉన్న, కష్టాలు నష్టాల మధ్యలో కూడా గమనించాలి ప్రభు బిడగా జీవించేటప్పుడు ఆయన ప్రసన్నత మనతోనే ఉన్న, మనం ఆయనను విడవకుండా ప్రభు యొక్క గాయపడిన చేతుల్లో మనము చేరదీయబడుతున్నాం. ఈవేళ నీ జీవితము కూడా ఇటువంటి గొప్ప ఆశీర్వాదమును చూస్తూ ఉన్నది. కనుక దుఃఖపడటం మాని నీ దుఃఖము మధ్యలో కూడా ప్రభు అనుగ్రహించు మహిమకరమైన ఆదరణను నీవు చేరుకో. కీర్తనకారుడు 33వ సంకీర్తన 20-21వ వచనంలో పలికే మాటలను మనం చదువుకుందాం. 33:20-21, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికయుంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఈవేళ మన జీవితాలకి అనుగ్రహించబడుచున్న ఆనందం ఇప్పుడు ఆ సంతోషము ఆనందము ఆదరణ మన ప్రభు ఉన్న కారణమును బట్టి, ఆయన యందు మనం ఉంచిన నమ్మకమును బట్టి. దేవుని బిడ్డలారా, భక్తుడు ఇంకా పైగా 21లో చెప్పే మాట చదువుదాం. 21వ వచనం, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయనే మన జీవితానికి సహాయకుడు, కేడము మన నమ్ముకును మన దేవుడు. కీర్తనకారుడు 146వ కీర్తన 146లో మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. ప్రైజ్ హిమ్. 2వ వచనం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను. ఇట్టి గొప్ప ఆశీర్వాదమును మన బ్రతుకులలో మనం చూడగలిగే భాగ్యమును ప్రభు దయచేసి ఉన్నారు. కారణము
మూడవ వచనంలో మనం మనుషులను కాదు నమ్ముచున్నది, దేవుని అందే. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి. మీరు ఐదవ వచనాన్ని చదవాలి, 146లోనే ఐదవ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఇవేళ మన యొక్క ఆనందము సంతోషము నిత్యమైనటువంటిది మన యేసయ్య అందే. ఈవేళ మీరు వాటి ఆనందాన్ని మీరు చేకూర్చుకోగలిగే దేవుని ప్రజలుగా మీరు సిద్ధమా? ఆయత్తపడండి. ఈవేళ నీలో ప్రభు విత్తిన ఆయన యొక్క దీవెన మహా గొప్ప కృప కలిగిన దీవెనేదనగా, నీ కష్ట సుఖాలు అన్నిటి మధ్యలో కూడా ప్రభు నీతో ఉన్నాడని గుర్తించి ఆయన విడవకుండా నీవు హత్తుకొనుట, ఆయన నీకు అనుగ్రహించు ఆదరణతో సహా సమాధానముతో మహా సంతోషము మహా ఆనందము నీ జీవితములలో అనుగ్రహించబడే దీవెన ఎవరూ దొంగిలించలేరు, ఎవరూ నీకు సొంతమైన దానిని తీసివేయలేరు. నీవు కూడా దానిని తీసుకొనకుండా భద్రము చేసుకోవడానికి సకల ప్రయత్నం యేసయ్యలో జీవిస్తూ నీవు దానిని ప్రభు దీవించున్నట్లుగా ఆయన కృపలో కొనసాగు. ప్రార్థన చేసుకుందామా. సత్య స్వరూపియగు తండ్రి, మమ్మలను మీ కరుణతో చేరదీసుకొని ప్రేమిస్తూ ఆశీర్వదిస్తున్నామా రాజా. మీ ఘనమైన నామములకు స్తోత్రాలు నాయన. మీ యందు ఆనందముతో వేచి ఉన్న ఈ మా జీవితాలకు మీరు అనుగ్రహిస్తున్న దీవెన అతి విశేషమైనది తండ్రి. మీ కృపా వాత్సల్యత కరుణతో మా జీవితాలను దర్శిస్తున్న దేవా, మీ ప్రతి బిడ్డను ఆదరించి ఆశీర్వదించి వీరిని ఉద్ధరించి లేవనెత్తమని కోరుతూ త్వరగా రానయ్యున్న మా జీవించు రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచి ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈవేళ మీరు చేస్తున్న ప్రార్థన ప్రభు సన్నిధిలో అది చేరుచు ఉన్నది. మీ సంతోషమును ఎవడును తీసివేయలేడు. ఆ మాట మరొక్కసారి చెప్పుకొనండి. ప్రభు సెలవిచ్చిన మాట ఇది, మీ సంతోషమును ఇది నేను, నా ప్రభు నాకు ఇచ్చిన దీవెన అది నేను, ఇది నాది, నేను స్వతంత్రించుకును నా దీవెన. మీ సంతోషమును ఎవడును తీసివేయలేడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మరొకసారి దేవుని యొక్క వాక్కుతో మీ మధ్యలోనికి రేపు రావడం అవుతుంది. నా అన్నయ్య గారు బ్రదర్ చోమదు గారు నేను యేసయ్య సన్నిధిలో మీకోసమై ప్రార్థిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు అండ్ ప్రైజ్ ది లార్డ్.